नमः शिवाय हर हर महादेव शंभो शंकर यूट्यूब चूस्तुन्ना प्रेक्षकुलकु आयु आरोग्यालतो भोगभाग्यालतो सिरि संपदलतो जीविंचालनि कोरुकुंटू श्री शुभकृत नाम संवत्सरमु मे मासम योक्क राशि फलाल गुरिंचि तेलुसुकुंदामु। द्वादशी राशुललो इप्पुडु मूडव राशिगा मिथुन राशि योक्क ఈ రాశికి ఆదాయము 11 ఖర్చు 5 గా ఉంది। ఏ వ్యాపారం చేసే వ్యక్తులైనా ఏ ఉద్యోగం చేసే వ్యక్తులైనా ఎటువంటి చిన్న వ్యాపారస్తులైనా కూడా ఈ నెలలో అధిక లాభ అర్జన చేస్తారు అంటే సంపాదన పెరుగుతుంది। ఏ వ్యాపారం చేసిన వారికైనా రియల్ ఎస్టేట్ రంగములో గాని ఫైనాన్స్ చేసే వ్యక్తులలో గాని చిరు వ్యాపారస్తులలో గాని రైతుల విషయాల్లో గాని వ్యాపార సంస్థల ప్రభుత్వ ఉద్యోగుల ప్రయత్నం ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకగా స్త్రీ పురుషులకైనా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న స్త్రీ పురుషులకైనా ఆశించిన మెరుగు ఆశించిన సత్ఫలితము ఈ నెలలో మిథున రాశి వారికి శుభప్రదంగా నడవబోతుంది। కాబట్టి ఆర్థిక లావాదేవీలలో ఆస్తుల విషయాలలో కొనుగోలు జరుగుతూ ఉంటాయి। నూతన వాహనాలు తీసుకోవటంలో గాని నూతన గృహాలు అర్జించటంలో గాని ఫ్లాట్లు తీసుకోవటంలో గాని వస్తు రూపేన స్వర్ణ రూపేన వెండి రూపేన ఇటువంటివి లాభదాయకమైన పనులు మనకు స్థిరంగా ఉండిపోయే పనులలో ఈ రాశి వారికి ముఖ్యముగా లాభదాయకంగా ఉండబోతుంది। ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులు ఈ నెలలో కొంత సత్ఫలితాన్ని పొందుతారు। చేస్తూ చేస్తూ మీరు ప్రయత్నం చేస్తూ నిరాశ చెందినా కూడా ఈ నెల నుండి మీకు మంచి గడియలు మిథున రాశి వారికి రాబోతున్నాయి। అది ఎలా ఉద్యోగ ప్రయత్నాల్లో వివాహ ప్రయత్నాలలో సతమతమవుతూ వివాహము కాక ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం అనేది మనకి అందక వివాహ ప్రయత్నాలు చేసిన వివాహములో మనకి ఏ వివాహం అనేది మనకి ఏ సంబంధము కుదరక వయసు పెరిగిపోతున్న నేను చెప్పే విధానములో ఈ మిథున రాశి వారు ఇష్ట దైవానికి మీ ఇష్ట దైవానికి తమలపాకుపైన బుధవారం రోజున తమలపాకుపైన మీ ఇష్ట దైవం శివుని కొలిసేవారైతే శివుడికి అయ్యప్ప స్వామిని కొలిసేవారైతే అయ్యప్ప స్వామికి లేదా ఆంజనేయ స్వామిని కొలిచేవారైతే ఆంజనేయ స్వామికి మీ ఇష్ట దైవానికి మీ మనసులో కలిగిన ఇష్ట దైవానికి అరటి పండు ఉంచాలి। తమలపాకు 3 తమలపాకులు తెచ్చి మీ ఇంటి మందిరములో గాని లేదా ఒక దేవస్థానానికి వెళ్లి గాని మీ యొక్క రూములో గాని మీరు ఉండే రూములో గాని ఇట్లా 3 తమలపాకులు పసుపు కుంకుమ తమలపాకుపై పెట్టి ఇంటిలో చేసినా మందిరములో చేసినా మీరు ఇండివిజువల్గా ఒక రూమ్లో ఉన్న ఇష్టదైవ తమలపాకుకి పసుపు కుంకుమ పెట్టి దానిపైన 3 తమలపాకులు తెచ్చి ఒక 2 అరటి పండ్లు తెచ్చి నైవేద్యముగా పెట్టి మీరు పూజించగలిగితే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి। వివాహం కాని స్త్రీ పురుషులో వివాహం అనేది జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। తమలపాకు చాలా విశిష్టమైనది, అది పార్వతీదేవికి చాలా ప్రీతికరమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది, సరస్వతికి చాలా ప్రీతికరమైనది। కాబట్టి ఈ విషయంలో మీరు నీ చెప్పిన విధానంలో మీరు వెళ్తే ఈ రాశి వారికి మిథున రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల సతమతం అవుతున్న వారు నష్టం జరుగుతున్న వారు ఉద్యోగం రాని వారు అయినా వివాహం కాని వారైనా వయసు అయిపోతున్న వివాహం అన్ని రాహుకేతు కుజదోషాలలో పూజలు చేయించుకున్నా కూడా మీకు వివాహ విషయాల ఆటంకం జరుగుతున్న వారికి ఈ రకంగా చేయండి। సత్ఫలితం నెల మాసములోనే మీకు సత్ఫలితము నెల మాసములోనే ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు, అది నా గ్యారెంటీ। అలాగే ఈ రాశి వారికి చిన్న పిల్లల్లో అనారోగ్య ఇబ్బంది అవకాశాలు ఉన్నాయి। కాబట్టి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోండి। గృహిణులకు గర్భస్థ గృహిణులకు కొంత ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి, కొంత జాగ్రత్తలు తీసుకోండి ఈ మాసంలో। ఎందుకంటే ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగి మనకి అనారోగ్యాలు పాలయ్యే అవకాశాలు ఉంటాయి। వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, చర్మ వ్యాధులు కానీ మధుమేహ విషయాల్లో కానీ కొంత ఉష్ణోగ్రతలు పెరిగి సృహ
విషయములలో ఆరోగ్య విషయంలో ప్రాబ్లం అయ్యి హాస్పిటల్కి వెళ్ళే లక్ష్మి వ్యర్థమయ్యే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. స్వామి వారిని భక్తిపూర్వకంగా దైవాన్ని ప్రార్థించండి. కొన్ని జరిగే రాశి ఫలంగా గ్రహానుసారంగా జరుగుతున్న ఎదురవుతున్న చెడు ఫలితాలు ఉన్నాయి. అది మీకు తెలియపరచడం జరిగింది. కొన్ని విషయాలలో చెడు గ్రహాల అనుసారంగా మనకి అనుకూల కార్యక్రమాలు జరగకపోవటం వల్ల మనకి మనోవేదన గురవటం వల్ల మానసిక వేదన కలుగుతూ ఉంటాయి. కాబట్టి స్వామివారిని నిత్యము ఆరాధన చేయండి. ప్రతి ఒక్క హిందువుగా పుట్టిన వారైనా ముస్లిం అయినా క్రైస్తవులైనా నమ్మిన దైవాన్ని ఆరాధన చేయండి. ఇష్ట దైవాన్ని మీరు కొలవండి, ఖచ్చితంగా ప్రతిఫలిస్తారు. అలాగే స్వామివారి అయ్యప్ప స్వామి దీక్షలో అయ్యప్ప స్వామివారి యొక్క యోగములో మీరు ఈ రాశి వారికి బుధవారం రోజున అయ్యప్ప స్వామిని దర్శించటము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకించటము, పూజించటము ద్వారా కొన్ని గ్రహానుసారంగా ఎదురవుతున్న నష్టసీకులు వైదొలిగిపోతాయి. అన్ని విధాలుగా లాభదాయకమైన విశిష్టమైన ఆదరణ మీ చేతికొస్తుంది. ఈ మాసము నుండి, ఈ మే మాసము నుండి ఇక జరిగే అన్ని నెలలు మీకు కలిసి వచ్చి స్థిరపడే అవకాశాలు ఈ రాశి వారు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి పరోపకారము కూడా చెయ్యండి. దానము విషయంలో కానీ ఎవరైనా సాకారం కావాలని మిమ్మల్ని కోరిన వారికి కానీ సాకారం చేయటం ద్వారా మీకు శాంతి కలుగుతుంది, మీకు దైవ సంకల్పం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవాన్ని స్మరించి మన చేతుకుంటే జరిగే మన విషయాల్లో మనకి ఏదైతే అవకాశముగా ఉందో దాన రూపంలో కానీ సాకార రూపంలో కానీ ప్రజలకు ఆదుకోవటం ద్వారా మన కుటుంబము, మన పిల్లలు, మన యోగం అంటే మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో దైవ సంకల్పన మీకు మంచిది చేసి మీకు ఆయు ఆరోగ్యాలు, అష్టౌశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదిస్తాడు. కాబట్టి దైవాన్ని దూషించకుండా దైవాన్ని ప్రార్థన చేసిన వాడు ఎప్పటికైనా విజయం పొందగలుగుతారు. కాబట్టి శుభమంగళంగా అందరూ ఆయు ఆరోగ్యాలతో, క్షేమ భోగభాగ్యాలతో జీవించాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.